Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నీకు తోక మంత్రులు కొంతమంది ఉన్నారు, నీతో పాటు మంత్రివర్గంలో పనిచేసినట్టు దేవినేని ఉమ్మాయిటువంటి వాళ్ళు, వాళ్ళు సంపాదించి అడ్డుగోలుగా సంపాదించి ఆ డబ్బులు ఎక్కడ దాచుకోండి దిక్కు తెలియక ఆ డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి మదంతో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈ రాష్ట్ర శ్రేయస్సు గురించి కానీ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కానీ శ్రీపాగోడి మెడికల్ ఏం చెప్పిందని కానీ ఉత్తరాంధ్రకు సంబంధించి వెనుకబడినట్టు ఆ ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చెందించాలని కానీ గోదావరి జిల్లాలను ఎలాగా 7 జిల్లాలకు తరలించాలనే విషయంలో కానీ గోదావరి జిల్లాలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలలో త్రాగునీటి సమస్యను ఏ రకంగా తీర్చాలని చెప్పి 7,000 కోట్లతో కానీ పల్నాడు ఎలా అభివృద్ధి చెందించాలన్నటువంటి ఆలోచన మా నాయకుడు. నీకెంతసేపు గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్, నువ్వు కూర్చుంటే కోట్లు వేసుకొని తెల్లవాళ్ళు రావాలా, నీతో సెకండ్ తీసుకొని ఫోటోలు దిగాలా, లేనేటివన్నీ భ్రమలు కల్పించడం, ప్రజలను మోసం చేయాలి, అది నీ తత్వం. పెట్టుబడి సమ్మిట్లని వైజాగ్లో అన్ని పెట్టావు, ఏం సాధించావు, ఏమొచ్చాయి పెట్టుబడులు అని చెప్పి ప్రశ్నిస్తున్నాను నేను. నీ హాయంలో ఏమొచ్చాయి పెట్టుబడులు? ఏమీ రాలేదు, కేవలం గ్రాఫిక్స్ మోసపోయినట్టు మాటలు మీ ఎల్లో మీడియా కథా కమ్యూనిస్టులే. ఏమొచ్చాయి? మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు లక్నోలో జరుగుతుంది డిఫెన్స్ కాన్ఫరెన్స్, దాంట్లో మా ఇండస్ట్రియల్ మినిస్టర్ గౌతమ్ రెడ్డి గారు పోయారు. ఆయన చాలా చక్కగా ప్రజెంట్ చేయడం వల్ల ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనలతో డిఫెన్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఈరోజు దొరకొండలో రావడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రోల్స్ రాయల్స్ లాంటి కంపెనీ ట్రైనింగ్ ఇవ్వడానికి, మహిళలు ట్రైనింగ్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంచుకుంటామని చెప్పి వచ్చి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇంత మంచి జరుగుతుంటే ప్రెస్ మీట్లు పెట్టి ఫోని పరిశ్రమలు పోతున్నాయని చెప్పి మాట్లాడిస్తారా? మీకు ఒక లాబీ ఉంది, ఆ లాబీ మీకు ఉన్నటువంటి విచ్చలవిడి దోపిడితో సంపాదించిన డబ్బును ఆ లాబీకి ఇచ్చుకొని ఆంధ్రప్రదేశ్ని ఎలాగైనా డీగ్రేడ్ చేయాలన్నటువంటి పత్రికలు రాయించుకోవడానికి మీకు టీం పనిచేస్తుంది. వాళ్ళ వ్యవహారం కూడా త్వరలో బయట పెడతాం, వాళ్ళని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపిస్తాం. వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ఎంత నీచులో ఎంత నికృసులో అటువంటిది త్వరలో ప్రజలకు చూపిస్తాం. వాళ్ళని కూడా ఎంతకాలం బతుకుతారు ఇలాగా? ఈ రాష్ట్రానికి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేసిన వ్యక్తులను గురించి నువ్వు ఇంత ఈ రాష్ట్రాన్ని దిగజాడుతనం కోరుకుంటున్నావు అని అంటే నీ యొక్క నైజం ఏందో అర్థం చేసుకోవాలంటేనే భయాందోళన చెందుతాను. నీ మానసిక స్థితి, ఒక నాయకుడు అనేటువంటి వ్యక్తి ఇటువంటి ఆలోచనలకు వస్తే ఇంక ఏమని ప్రజలు ఇది చేస్తారు? రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పులు పోతున్నావు అని అంటారు. ఎవరండి అప్పులు చేసింది? ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి ఏ మాత్రము పరిశ్రమ ఏది కూడా బై కంటి కనపడేటట్టు చేయకుండా, ఏది కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఒక్కటి కూడా చేయకుండా 3,00,000 కోట్లు అప్పులు చేసి దిగమింగారు కదా మీరు. ఈరోజు 8 నెలల్లోనే ప్రజలకు సంబంధించిన నవరత్నాలు ఏం చెప్పామో అన్ని అమలు చేసుకుంటా మీరు అస్తవ్యస్తంగా మిగిలిచిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నటువంటి నాయకుడిని చూసి గర్వపడకుండా, నీ యొక్క రాజకీయ ఉనికి కోసం, నీ పార్టీలో చీలికను ఆపడం కోసం, నీ పార్టీలో నీ మనుగడ కోసం ఇష్టం వచ్చినట్టు దిగజారుతున్నటువంటి నిన్ను ఏమనాలి? నువ్వు వయసు ఫిట్ కావు, ఇప్పుడు పాలిటిక్స్కి ఫిట్ కావు. నీ మోసాలు కుట్రలు అన్ని కూడా 40 ఏళ్ళు భరించారు ప్రజలు, ఇంకా నిన్ను నమ్మరు. నువ్వు ఎన్ని ఇట్లాంటి జిమ్ముక్కులు చేసినా ఏమి నమ్మరు. స్వయాన చైర్మన్ గారిని ఆదేశాలతో పైన కూర్చొని లాబీలో కూర్చొని కనుసైగలు చేస్తూ నువ్వు చేసినటువంటి వికృత చేష్టలు ప్రజలు గమనించారు. ఆ కౌన్సిల్లో నువ్వు చేసినటువంటి ప్రతి అడుగును చూసి నిన్ను చూసి అసహించుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పదవులు పోయినా నేను నా జీతాలు ఇస్తానని చెప్పేటువంటి మాటలకు నువ్వు వచ్చావు అని అంటే నీకు దిగజాడుతనం ఏ పాటితో అర్థం చేసుకోవాలి? కౌన్సిల్ విషయంలో సెలెక్ట్ కమిటీకి పంపలేదు, అది చెల్లదు అని చెప్పి స్వయంగా కౌన్సిల్ చైర్మనే గారికి చెప్పారు. అది మెజారిటీ ప్రకారం ఓటింగ్ జరగాల్సినట్టుంది, ఆ ఓటింగ్ జరగలేదు, ప్రాసెస్ ప్రకారం జరగలేదు అని చెప్పి ఆయనే చెప్పాడు. మరుసటి రోజు మీరు ఆయనను ఏం ప్రలోభ పెట్టారో పెట్టించుకున్నారో కానీ మీరు తప్పుడుగా మాట వెంటనే మాట మార్చుకున్నారు. ఈరోజు మేము ఏదో చైర్మన్ గారికి ఆశ్చర్యపోయినటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారంటే మీ దౌర్భాగ్య పరిస్థితి ఎలాంటిదో ఒకసారి మిమ్మల్ని మీరు హాస్పిటల్ చెక్ చేయించుకుంటే మంచిదని చెప్పి కోరుతున్నాను. ఇప్పటికైనా కూడా ఏ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ నుంచి పోయే క్వశ్చన్ ఉండదు, ఇక్కడికి వస్తే పరిశ్రమలు వస్తాయి. మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, గ్రాఫిక్స్తో పనిచేయదు. పేద ప్రజల కోసం కానీ రాష్ట్ర ప్రజల కోసం కానీ ఇక్కడ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు ముందుకు తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తాం. అందుకనే తక్కువ టైంలోనే 4వ స్థాయిలో ముఖ్యమంత్రి గారికి ర్యాంకింగ్ వచ్చింది అని అంటే ఆయన ఒక చిత్తశుద్ధి. అవినీతి ఒక్క ఆరోపణ కూడా లేకుండా మీరు గతంలో మీ ఇష్టం వచ్చిన అవినీతం ఏం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. అవినీతి అన్న మాటని వినపడకుండా చేస్తున్నటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.